నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి, కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ అండి. సో ఈరోజు చలికాలం అంటే ఫ్రమ్ డిసెంబర్ టు జనవరి ఫిబ్రవరి దాకా ఈ చలికాలంలో వచ్చే జాయింట్ స్టిఫ్నెస్ అంటే ఈ జాయింట్స్ పట్టుకుపోవటం కావచ్చు, ఈ జాయింట్ స్టిఫ్నెస్ వల్ల వచ్చి నువ్వకాళ్ళ నొప్పులు కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇలాంటివి ఇది రోజు రెగ్యులర్గా మనం ఓపీడీలో చాలామందిని చూస్తున్నాం. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవి వచ్చినప్పుడు ఎలాగా దీన్ని ఎలా మనం రాకుండా చేయాలనేది దాని గురించి డిస్కస్ చేద్దాం అండి. ఈరోజు జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఈ చలికాలంలో టెంపరేచర్స్ చాలా తగ్గుతాయి. ఈ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈ కండరాలు అనేటివి స్టిఫ్ అవుతాయి, అంటే కండరాలు దాన్ని పట్టుకోవడానికి మోర్ మొబిలిటీ ఉండటానికి అనేసి ఈ కదలికల్లో జాయింట్ అనేది చాలా స్టిఫ్ అవుతుందండి. ఇది నార్మల్ జాయింట్ అండి. ఇది మోకాలు భాగం నేను గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఈ మోకాలు భాగంలో ఇవి జాయింట్ మామూలుగా ఈ సప్ల్నెస్ అంటే నార్మల్గా మూమెంట్స్ ఇలా సప్ల్నెస్గా ఉండాలి యాక్చువల్గా. ఇలా కాకుండా ఈ జాయింట్స్నెస్ ఎప్పుడైతే అంటే ఈ చలికాలం ఎప్పుడైతే వస్తుందో కండరాలకి, ఈ కండరాలన్నీ ఎక్కువ మూమెంట్స్ జరిగి ఇది జాయింట్ అనేది చాలా స్టిఫ్ అవుతుంది. అప్పుడు ఈ మోచిప్ప భాగం, ఈ మోకాలు భాగం, ఈ మోచిప్ప భాగం ఈ మోకాలు భాగంలోకి బాగా టైట్గా ఉండి రాసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ పెయిన్స్ వస్తుంటాయి. ఇదొక్కటే కాకుండా ఈ తొడ ఎముక ప్లస్ కాలి ఎముక ఈ రెండింటి ఎముకల మధ్యలో కూడా టైట్నెస్ అనేది పెరుగుతుంది. బికాస్ ఆఫ్ ఈ లిగమెంట్స్ టైట్నెస్ వల్ల కావచ్చు, ఈ కండరాల టైట్నెస్ వల్ల కావచ్చు, ఈ రెండు టైట్నెస్ వల్ల కావచ్చు ఇది బాగా ఈ టైట్ అయ్యి మూమెంట్స్లోకి చాలా రెస్ట్రిక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కండరాలు స్టిఫ్ అవటం వల్ల, స్టిఫ్ అంటే ఏంటంటే మామూలుగా కండరాలు సప్పుల్గా ఉన్నప్పుడు ఇలా సాగే గుణం ఉంటుంది. ఈ సాగే గుణం లేనప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం ఖచ్చితంగా మోకాలు మడిచి కూర్చోవాలనే ఉద్దేశంతో కూర్చుంటాం. ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సాగే గుణం తక్కువగా ఉంది ఈ సీజన్లో, ఇది చిరగటం స్టార్ట్ అవుతుంది. అంటే అది మజిల్స్ అనేటివి చిన్నగా టేర్ అవుతాయి, అంటే చిరగటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మజిల్స్ అనేటివి టేర్ అవుతుంటాయో వాళ్ళకి విపరీతమైన పెయిన్స్ వస్తుంటాయి, ఇలా క్రాంప్స్ వస్తున్నాయి, ఇలా టైట్ అయిపోతున్నాయి, లేదంటే కొంగర్లు పోతున్నాయని వస్తారు చాలామంది కూడా. ఇవి దీనికి కారణం ఈ చలికాలంలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ కావచ్చండి. ఇది మోకాలు భాగంలో ఉన్న సమస్యలు. దీనికి ఏం చేయాలి, ప్లస్ ఇదే నడుములో ఉన్న ప్రాబ్లం. ఈ నడుములో ఏంటంటే ఇక్కడ నడుము భాగంలో అంటే ఇది లంబార్ స్పైన్ అంటామండి, ఇవి డిస్క్స్ అంటే ఈ డిస్క్ రెండు ఈ లంబార్ స్పైన్స్ ప్రాసెస్ మధ్యలో ఉండేది డిస్క్స్ అంటాం. ఈ డిస్క్స్ అన్నిటి కూడా టైట్ అవుతాయండి, అంటే మామూలుగా ఉన్నదానికి మించి ఇలా ఈ విధంగా టైట్ అవుతాయి. ఈ టైట్ అయినప్పుడు ఏమవుతుందంటే దీని రెండింటి మధ్యలో ఉన్న కంప్రెషన్ అంటే గట్టిగా ఉన్న ఈ కండరాలన్నింటిని కూడా టైట్గా పట్టుకోవటం వల్ల స్పాజమ్కి గురవుతాయి. స్పాజమ్ అంటే ఏంటంటే ఒక కండరాలన్నింటిని కూడా దాని ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ కోసం అనేది ఒక స్పాజమ్ అనేది గురవుతాయి. అప్పుడు ఈ డిస్క్స్ మీద ఎక్కువ కంప్రెషన్ జరుగుతుందండి. ఈ డిస్క్ మీద ఎక్కువ కంప్రెషన్ జరిగినప్పుడు ఈ ఒత్తిడితో ఈ నరాల మీద ఎక్కడైతే ఇలాంటి రెడ్ కలర్ కనపడుతుంది కదండి, ఈ రెడ్ కలర్ అనే డిస్క్ బయటకు వచ్చిన డిస్క్ ఈ నరాల మీద కంప్రెస్ చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి విపరీతమైన బ్యాక్ పెయిన్స్ అనేటివి స్టార్ట్ అవుతుంటాయి. ఈ బ్యాక్ పెయిన్స్ ఇవి కూడా ఏమవుతాయంటే వీళ్ళకి కానీ లేదంటే జాయింట్స్, ఈ జాయింట్స్ వాళ్ళకి కానీ లేదంటే హిప్ జాయింట్స్ వీళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఈ స్టిఫ్నెస్ అనేది తగ్గటానికి డైలీ ఎర్లీ మార్నింగ్ కొద్దిగా వ్యాయామం అనేది చాలా అవసరం అండి. ఈ వ్యాయామం చేయటం వల్ల హీట్ జనరేట్ అవుతుంది, మెటబాలిజం అంటాం. ఈ మెటబాలిజం ఎప్పుడైతే జనరేట్ అవుతుందో, హీట్ అనేది జనరేట్ అవుతుందో, ఆల్ ది మజిల్స్ అంటే మన చేతుల్లో ఉన్న కండరాలు కావచ్చు, కాళ్ళలో ఉన్న కండరాలు కావచ్చు, వీపు భాగం అంటే అప్పర్ బ్యాక్ అండ్ లోయర్ బ్యాక్ రెండు ఉంటాయండి. అప్పర్ బ్యాక్ అంటే మన మెడ వెనకాల ఉండేది అప్పర్ బ్యాక్ అంటాం, దానికన్నా కింద ఉండేది లోయర్ బ్యాక్ అంటాం. ఈ రెండు భాగాలు కూడా బాగా స్టిఫ్గా ఉన్న కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. దానివల్ల మార్నింగ్ పూట ఈ చలికాలంలో కాసేపైనా వాకింగ్ చేయటం వల్ల వీళ్ళకి ఇవి జాయింట్స్ సపుల్గా ఉంటాయి. ఈ జాయింట్స్ సపుల్గా ఉండటంతో చాలా సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సర్క్యులేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో టెంపరేచర్స్ అనేటివి కూడా బాడీలో ఇంప్రూవ్ అయ్యి దాన్ని ఒక సపుల్నెస్ స్టేట్కి తీసుకుని వస్తుందండి. రెండోది, ఎప్పుడైతే ఈ జాయింట్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఈ జాయింట్లో ఈ చలికాలంలో లోపల ఒక గుజ్జు అనేది ఉంటుంది, సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఈ సైనోవెల్ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా కొద్దిలో కొద్ది గడ్డ కట్టేదానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ చలికాలంలో ఏమవుతుందంటే ఇది స్టిఫ్ అయిపోవడానికి కారణం అది కూడా ఒకటి. ఎందుకనంటే నార్మల్గా ఉన్న ఒక ఘీ బాటిల్ లేదా నెయ్యి బాటిల్ మనం బయట పెడితే మామూలు రోజుల్లోకి ఈ సీజన్లోకి ఎంత తేడా ఉంటుందంటే గడ్డగట్టిపోతుంది. అలాగే ఈ సీజన్లో మనకున్న లోపల ఉన్న గుజ్జు కూడా అలాగే చిన్నగా ఒక చిన్న లేయర్ లాగా గడ్డగట్టిపోతుంది. ఇది జాయింట్ అంతా తిరగదు,
ఎప్పుడైతే జాయింట్ అంతా తిరగదో అప్పుడు రెండు భాగాలు అంటే మోచపు భాగం కావచ్చు మోకాలి భాగంలో ఉన్న ఎముకలు కావచ్చు ఇవి ఎక్కువ అరుగుదానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ రెండు భాగాలు డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి అదే మళ్ళీ మనం వాక్ చేసినప్పుడు లేదంటే కదలికలు చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ హీట్ జనరేట్ అవుతుంది అంటే ఒక మూమెంట్ జనరేట్ అయ్యి హీట్ జనరేట్ అయ్యి అది ఆ గుజ్జంతా కూడా మోకాలి భాగం అంతా పాస్ అయ్యి ఫ్రీ అవుతుంది దానివల్ల ఎక్కువ శాతం నడవగలరు ఫ్రీ అవుతుంది జాయింట్ కూడా ఇలాగే ప్రతి జాయింట్స్లోనూ ఉంటాయండి ఈ నడుము భాగంలో ఉన్న జాయింట్స్లో ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం దీవి స్టిఫ్నెస్ వచ్చిన ప్రాబ్లం అంటాం రెండోది మోకాలి భాగంలో జాయింట్స్ అంటాం అలాగే హిప్ భాగం అంటే తుంటి ఎముక భాగంలో ఉండేటి కూడా అలాంటివే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇవన్నిటికీ గాను మనం చేయాల్సింది ముందు వ్యాయామం చేయాలి వ్యాయామం చేసుకుంటూ కొంచెం రిలాక్స్ చేసుకుంటూ రావాలి ఇది ఎలా చేయాలి అంటే చిన్నపిల్లలు కావచ్చు మిడిల్ ఏజ్ కావచ్చు ఓల్డ్ ఏజ్ కావచ్చు ఈ ముగ్గురిలోనూ కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి ఎవరికి ఇదేం లేదు అందరికీ సమానంగానే ఉంటాయి పెయిన్స్ అనేటివి స్టిఫ్నెస్ అనేటివి పిల్లలు పొద్దున లేయగానే వేడుస్తూ ఉంటారు ఎక్కువగా ఎందుకనంటే ఈ చలికి తట్టుకోలేక ఈ స్టిఫ్నెస్ ఎప్పుడవుతుందో వాళ్ళకి కరెక్ట్గా లేనప్పుడు ఈ మజిల్స్ అనేటివి క్రాంప్స్ ద్వారా పెయిన్స్ వస్తుంటాయి వాళ్ళు ఆ విధంగా ఏడుస్తుంటారు మిడిల్ ఏజ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు లేస్తారు కానీ ఎప్పుడైతే మూమెంట్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి అంత పెయిన్స్ తక్కువగా ఉంటాయి మిడిల్ ఏజ్ పీపుల్కి బట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా సేమ్ అంటే చిల్డ్రన్ కానీ లేదా ఓల్డ్ ఏజ్ కానీ వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు పొద్దునే లేయగానే జాయింట్స్ని సపోర్ట్ చేసుకోవడం కోసం మోకాళ్ళని ఒక 10-20 టైమ్స్ అన్నిసార్లు మూమెంట్ అంటే మన మోకాలు ఇలా ఉంటే ఇలా మూమెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ గుజ్జు అంత చోట్ల పాకటం అనేది జరుగుతుంది దానివల్ల వాళ్ళకి జాయింట్స్ అనేటివి ఫ్రీగా ఉంటాయి అదొకటి ప్లస్ ఎక్కువ హైడ్రేషన్ అంటే మామూలుగా రోజులో వాటర్ తాగేదానికన్నా ఈ చలికాలంలో వాటర్ తాగటం వల్ల స్కిన్ అనేది కొంచెం హైడ్రేట్ అవుతూ ఉంటుంది ఎక్కువ యూరిన్ కూడా ఎక్కువ అవకాశం వచ్చేదానికి ఉంటుంది టర్బిట్ అవ్వడానికి అవకాశం ఉండదు దీనివల్ల మీకు ఈ చలికాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా మీరు ఇది చేసుకోవచ్చు అండి రెండవది స్నానం చేసేటప్పుడు కూడా ఆయిల్స్ అనేటివి అంటే ఏదైతే ఆలివ్ ఆయిల్ కావచ్చు లేదా మాయిశ్చరైజర్ విటమిన్ ఈ ఉన్న మాయిశ్చరైజర్ కావచ్చు ఎందుకంటే ఎప్పుడైతే డ్రై స్కిన్ అవుతుందో దానివల్ల కూడా మంటలు అనేటివి జనరేట్ అవుతుంటాయి ఈ చలికాలంలో ఇవి రాసుకోవడం వల్ల స్కిన్ సప్పుల్గా ఉంటుంది ప్లస్ జాయింట్స్ కూడా సప్పుల్గా మూమెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటివి చేస్తే ఈ చలికాలంలో చాలా వరకు మీరు మెరుగైన లైఫ్ని లీడ్ చేయొచ్చండి నమస్తే అండి విల్ బి కవరింగ్ ఆల్ టాపిక్స్ విచ్ కామన్లీ ఎఫెక్ట్ పేషెంట్స్ on a day to day basis for more this type of doctor advices or opinion or any other things daichesi doctors advice channel like cheyandi comment cheyandi share cheyandi subscribe to this channel doctors advice 10 mandiki upayogapade laga chudandi thank you so much